ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ పినింటి, ఆర్ఆర్బి ఎన్టీపీసి జేఈ గ్రూప్ డికి సంబంధించి ఫిజికల్ సైన్సెస్లో రసాయన బంధం అనే టాపిక్ గురించి మనం ఈరోజు చర్చిద్దాం. రసాయన బంధం అంటే ఏంటి? ఇప్పుడు F2 అనేది ఒక మాలిక్యూల్ అంటే ఒక అణువు. F2లో F మరియు F అనేటువంటి రెండు పరమాణువులు ఉంటాయి. ఆ రెండు పరమాణువులను కలిపి ఉంచడానికి కారణమయ్యేదే రసాయన బంధం. అంటే అణువులోని రెండు పరమాణువులను కలిపి ఉంచడానికి కావలసిందే రసాయన బంధము అని చెప్తాం. అయితే ఈ రసాయన బంధం ముఖ్యంగా మనకు సంబంధించినంత వరకు కూడా ఇక్కడ మనం మూడు బంధాల గురించి చర్చిద్దాం. మొదటిది అయానిక బంధము, అయానిక్ బాండ్. రెండవది కోవలెంట్ బాండ్ అంటే సమయోజనీయ బంధము. మూడవది సమన్వయ సమయోజనీయ బంధం, కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్. ఇప్పుడు మనం అయానిక బంధం గురించి మనం మాట్లాడతాం. దీని గురించి అయానిక బంధం గురించి మాట్లాడదాం. అయానిక బంధం అంటే ఏంటో తెలుసుకునే ముందు జస్ట్ కొన్ని లోహాలు, కొన్ని అలోహాలు అనేవి కొందరు రాసుకుందాం. చూడండి, లోహాలకు ఉదాహరణ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, కాపర్, అదేవిధంగా జింకు ఎట్సెట్రా. అలోహాలు నాన్ మెటల్స్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఇవన్నీ కూడా అలోహాలు. మనం తీసుకుందాం NA సోడియం అనేది ఉంది, పరమాణు సంఖ్య పదకొండు. మనకు తెలుసు జడవాయువులు హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్ అనేవి. హీలియం యొక్క పరమాణు సంఖ్య 2, నియాన్ యొక్క పరమాణు సంఖ్య 10, ఆర్గాన్ 18, క్రిప్టాన్ 36, ఇది 54, రాడాన్ అనేది 86. ప్రతి మూలకము కూడా జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంది. దీంట్లో భాగంగా ఎలక్ట్రాన్ కోల్పోవడం కానీ ఎలక్ట్రాన్ గ్రహించడం కానీ జరుగుతుంది. సోడియం యొక్క పరమాణు సంఖ్య 11, కాబట్టి దీనికి దగ్గరలో ఉన్నటువంటి జడవాయువు ఏది? నియాన్. సోడియం పరమాణు సంఖ్య 11, దానికి దగ్గరలో ఉన్నటువంటి జడవాయువు నియాన్. అంటే ఇది నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాలంటే ఏం చేయాలి? సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ కోల్పోవాలి. సోడియం అనేది ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయిపోయి అప్పుడు ఏం జరుగుతుందంటే NA+గా ఏర్పడుతుందన్నమాట. ఏ విధంగా ఏర్పడుతుంది? NA+గా ఏర్పడుతుంది. ఇంకొక ఎలిమెంట్ తీసుకుందాం, క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 17. దానికి దగ్గరలో ఉన్నటువంటి జడవాయువు ఆర్గాన్ 18. అంటే ఆర్గాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాలంటే అది ఇంకొక ఎలక్ట్రాన్ని తీసుకోవాలన్నమాట. సో కాబట్టి దానికి ఇంకొక ఎలక్ట్రాన్ అనేది అవసరం. అయితే అప్పుడు ఏం చేస్తుంది? సోడియం దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ దానం చేస్తుంది. కాబట్టి ఆ దానం చేసినటువంటి ఎలక్ట్రాన్ని క్లోరిన్ అనేది తీసుకుంటుంది. తీసుకోవడం ద్వారా Cl- గా మారడం జరుగుతుంది. అంటే ఇక్కడ NA+గా మారింది అంటే ఇది ఏం జరిగినట్టు? క్యాటియాన్గా మారినట్టు. ఇది క్యాటియాన్. Cl- గా మారింది అంటే ఇది ఎలా మారినట్టు? ఆనియాన్గా మారినట్టు. ఓకే, సోడియం అనేది ఎలక్ట్రాన్ కోల్పోయి క్యాటియాన్గా మారింది. అదేవిధంగా క్లోరిన్ అనేది ఎలక్ట్రాన్ గ్రహించి యానియాన్గా మారింది. ఈ విధంగా క్యాటియాన్కి యానియాన్కి మధ్యన స్థిర విద్యుత్ ఆకర్షణ బలాల వల్ల, ఓకేనా, స్థిర విద్యుత్ ఆకర్షణ బలాల వల్ల ఏర్పడినటువంటి బంధమే అయానిక బంధము. ఈ బంధం ఆధారంగానే NaCl అనేది, సోడియం క్లోరైడ్ అనేది ఏర్పడమని జరుగుతుంది. చూడండి, అయానిక బంధం అనేది లోహము అలోహాల మధ్య జరుగుతుంది. లోహ పరమాణం అనేది ఎలక్ట్రాన్ను కోల్పోయి మనకి క్యాటియాన్ని ఏర్పరుస్తుంది. అలోహ పరమాణం ఎలక్ట్రాన్ను గ్రహించి అనియాన్ని ఏర్పరుస్తుంది. ఆ రెండింటి మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ బలాల వల్ల ఏర్పడేదే మనకి అయానిక బంధం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, MgCl2 మెగ్నీషియం క్లోరైడ్ అనేది తీసుకుందాం. మెగ్నీషియం యొక్క పరమాణు సంఖ్య 12, దానికి దగ్గరలో ఉన్నటువంటి జడవాయువు నియాన్. నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాలంటే మెగ్నీషియం అనేది రెండు ఎలక్ట్రాన్ని కోల్పోవడం అనేది జరగాలి. ఆ విధంగా రెండు ఎలక్ట్రాన్ కోల్పోతుంది. ఇక్కడ
క్లోరిన్ పరమాణువు రెండు ఉన్నాయి. ఒక క్లోరిన్కి అయితే ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఎందుకంటే క్లోరిన్ పరమాణు సంఖ్య 17. ఆర్గాన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాలంటే ఒక క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ కావాలి. కానీ ఇక్కడ రెండు క్లోరిన్లు ఉన్నాయి, రెండు ఎలక్ట్రాన్లు కావాలి. కాబట్టి ఆ రెండు ఎలక్ట్రాన్లు ఎక్కడి నుండి వస్తాయి? మెగ్నీషియం అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా? మెగ్నీషియం అనేది ఇస్తుంది. ఈ విధంగా ఈ రెండింటికి మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ బలం వల్ల ఏర్పడినటువంటి బంధం, అయానికి బంధం వల్ల ఇక్కడ మెగ్నీషియం క్లోరైడ్ అనేది ఈ విధంగా ఏర్పడమని జరిగింది. ఇక్కడ మెగ్నీషియం అనేది ఒక లోహము, క్లోరిన్ అనేది ఒక లోహము. ఈ రెండింటి మధ్య ఏర్పడినటువంటి క్యాటియాన్ మరియు అనాయాల మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ బలాల వల్లనే మెగ్నీషియం క్లోరైడ్ అనేది ఏర్పడింది, అయానికి బంధం ద్వారానే ఏర్పడింది. నెక్స్ట్ వన్, సేమ్ AlCl3 అల్యూమినియం క్లోరైడ్ కూడా, అదేవిధంగా డైసోడియం ఆక్సైడ్, ఇవన్నీ కూడాను అయానికి బంధం ఆధారంగానే ఏర్పడతాయి. అల్యూమినియం అనేది మెటలు, క్లోరిన్ అనేది నాన్ మెటలు, సోడియం అనేది మెటల్, ఆక్సిజన్ అనేది నాన్ మెటల్. ఈ విధంగా వీటి మధ్య అయానికి బంధం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, సమయోజనీయ బంధం గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వన్, సమయోజనీయ బంధం. సమయోజనీయ బంధము అంటే కోవలెంట్ బాండ్, కోవలెంట్ బాండ్. సింపుల్గా సమయోజనీయ బంధం అనేది సమయోజనీయ బంధం అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ జంటను సమానంగా పంచుకోవడం వల్ల ఇక్కడ సంయోజనీయ బంధం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ F2 అనేటువంటి ఒక మాలిక్యూల్ తీసుకుందాం. ఇందులో F మరియు F అనేటువంటి రెండు యాటమ్స్ అనేవి ఉంటాయి. ఏ విధంగా అంటే చూద్దాం ఒకసారి. ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య 9, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p5. అయితే అవుటర్ మోస్ట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? బాహ్య కక్షలో మనకి 7 ఎలక్ట్రాన్లు అనేవి ఉన్నాయి. అంటే 1s2 అంటే ఇది పరమాణు కేంద్రకం, పరమాణు కేంద్రకం ఇది 1s2, ఇదేమో 2s2 2p5. అంటే అవుటర్ మోస్ట్లో ఇక్కడ మనకి 7 ఎలక్ట్రాన్లు అనేవి ఉండడం జరిగింది. అయితే ప్రతి మూలకం కూడా బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండాలని కోరుకుంటుంది, తద్వారా అష్టక విన్యాసాన్ని పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు కావాలని కోరుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఎలక్ట్రాన్స్ని ఇంకొక ఇతర పరమాణువులతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సపోజ్ చూద్దాం, ఫ్లోరిన్ అనేది అవుటర్ మోస్ట్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 7 ఉన్నాయి. ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు 1, అంటే దీని చుట్టూ కూడా 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అయితే ఫ్లోరిన్ చుట్టూ అది ఇక్కడ అష్ట విన్యాసాన్ని పొందాలంటే ఇంకొక ఎలక్ట్రాన్ అనేది ఉండాలి. ఆ ఒక ఎలక్ట్రాన్ ఏం చేస్తుందంటే ఇంకో ఫ్లోరిన్ అడుగుతుంది. ఆ ఫ్లోరిన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? దాని చుట్టూ కూడా 7 ఉన్నాయి అవుటర్ మోస్ట్లో. అప్పుడు ఈ ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్, ఈ ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ తీసుకొచ్చి కంబైన్డ్గా షేర్ చేసుకుంటాయి. అప్పుడు ఈ ఫ్లోరిన్ చుట్టూ 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఈ ఫ్లోరిన్ చుట్టూ 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ విధంగా ఈ రెండింటి మధ్య మనకి సంయోజనీయ బంధం జరిగి F2 మాలిక్యూల్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఎలక్ట్రాన్స్ని సమానంగా పంచుకోవడం వల్ల, అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల సంయోజనీయ బంధం అనేది ఏర్పడుతుంది. అనదర్ ఎగ్జాంపుల్, ఆక్సిజన్ అనేది ఉంది, పరమాణు సంఖ్య ఆక్సిజన్కి 8, 1s2 2s2 2p4. అవుటర్ మోస్ట్లో 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఇంకొక ఆక్సిజన్ ఉంది, దానికి కూడా అవుటర్ మోస్ట్లో 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అష్టక విన్యాసాన్ని పొందాలంటే ప్రతి దాని చుట్టూ కూడా 8 ఎలక్ట్రాన్లు ఉండాలి. అప్పుడు ఇది 2 ఎలక్ట్రాన్లు ఇస్తుంది, అది 2 వస్తుంది. ఆ రెండు రెండింటిని కామన్గా ఉంచుకుంటాయి అనమాట. ఆ కామన్గా ఉంచుకున్నప్పుడు ఈ ఆక్సిజన్ చుట్టూ 8, ఈ ఆక్సిజన్ చుట్టూ 8 ఉండి తద్వారా అష్టక విన్యాసాన్ని పొందుతాయి. ఈ విధంగా ఓటు మాలిక్యూల్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీథేన్ కావచ్చు, లేదంటే అమ్మోనియా కావచ్చు, ఇవన్నీ కూడా సంయోజనీయ బంధం ద్వారానే ఏర్పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, సమన్వయ సంయోజనీయ బంధము. కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్. మనకు తెలుసు అమ్మోనియా అనేది సంయోజనీయ బంధం ఆధారంగా ఏర్పడుతుంది, అయితే ఇప్పుడు జనరల్గా హైడ్రోజన్ అనేది ఉంది, హైడ్రోజన్ పరమాణు సంఖ్య 1, అది దానికి సమీపంలో ఉన్నటువంటి జడవాయువు హీలియం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాలంటే దానికి ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. కానీ
ఒకవేళ హైడ్రోజన్ అనేది ఒక ఎలక్ట్రాన్ యూనియన్ కోల్పోయింది అనుకున్నప్పుడు హెచ్ ప్లస్ అంటాం, హెచ్ ప్లస్ అంటాం. అంటే దానికి ఇప్పుడు ఎలక్ట్రాన్ యూనియన్స్ అని పొందాలంటే ఇప్పుడు రెండు ఎలక్ట్రాన్లు కావాలి. చూడండి, హైడ్రోజన్ అనేది జనరల్గా ఎలక్ట్రాన్ అంటే దాని యొక్క పరమాణు సంఖ్య ఒకటి, సమీపంలో ఉన్నటువంటి జలవాయువు హీలియం పరమాణు సంఖ్య రెండు. అంటే రెండు దగ్గరికి వెళ్ళాలంటే దీనికి ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. కానీ ఒకవేళ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది అనుకోండి, హెచ్ ప్లస్గా మారింది అనుకోండి, అప్పుడు హీలియం సమీపించాలంటే రెండు ఎలక్ట్రాన్లు కావాలి. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అలాంటి హెచ్ ప్లస్ అనేది రెండు ఎలక్ట్రాన్లు కావాలి దానికి జడవాయు ఎలక్ట్రాన్ న్యూస్ని పొందడానికి. అప్పుడు ఏం చేస్తుంది తెలుసంటే నైట్రోజన్ ఎప్రోచ్ అవుతుంది. సో నైట్రోజన్ ఎప్రోచ్ అయితే నైట్రోజన్ అనేది షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ప్రతిపాదించడం జరుగుతుంది. అంటే దట్ మీన్స్ నైట్రోజన్ అనేది ఎలక్ట్రాన్ కోల్పోదు, అలాగని పూర్తిగా హైడ్రోజన్కి ఎలక్ట్రాన్స్ ఇచ్చేయదు. ఈ రెండు కూడా కామన్గా షేర్ చేసుకుంటాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ జంట్ని నైట్రోజన్ మాత్రమే ఇస్తుంది, కానీ హైడ్రోజన్ కూడా ఆ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, సంయోజన నిబంధంలో ఇదొక ఎలక్ట్రాన్ ఇస్తే ఇదొక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇది రెండు ఎలక్ట్రాన్లు ఇస్తే ఇది రెండు ఎలక్ట్రాన్లు ఇస్తుంది. కానీ సమన్వయ సంయోజన నిబంధంలో జరిగేది ఏంటంటే ఎలక్ట్రాన్ జంటని ఒక పరమాణువు మాత్రమే దానం చేస్తుంది, వాటిని ఆ రెండు పరమాణువులు సమానంగా షేర్ చేసుకుంటాయి. చూడండి, ఎలక్ట్రాన్ జంట ఇక్కడ అమ్మోనియా మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ఇక్కడ హెచ్ ప్లస్ ను అమ్మోనియా షేర్ చేసుకోవడం అని జరుగుతుంది. ఇలా షేర్ చేసుకోవడం ద్వారా ఇక్కడ డేటివ్ బౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? డేటివ్ బౌండ్ అనేది ఫామ్ అవడం అని జరుగుతుంది. ఈ విధంగా ఎన్ఎస్ ఫోర్ ప్లస్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట. ఇది సమన్వయ సంయోజనీయ బంధానికి సంబంధించింది. నెక్స్ట్ అమ్మా, ఇదే టాపిక్కి సంబంధించినంత వరకు కూడాను మనం సిగ్మా బంధాలు పై బంధాల గురించి కొంచెం తెలుసుకోవాలి. సిగ్మా బంధాలు పై బంధాల గురించి తెలుసుకుందాం. చూడండి, ఇది సింగిల్ బాండ్, ఇది డబుల్ బాండ్, ఇదేమో ట్రిపుల్ బాండ్. సింగిల్ బాండ్, డబుల్ బాండు, ట్రిపుల్ బాండు. ఈ సింగిల్ బాండ్లో ఉన్నటువంటి సిగ్మా బంధాల సంఖ్య ఒకటి, బాండ్లో పై బంధాలు అనేవి ఉండవు. ఏకబంధంలో పై బంధాల సంఖ్య ఒకటి, అదే సిగ్మా బంధాల సంఖ్య ఒకటి, పై బంధాలు జీరో. ద్విబంధంలోనైతే సిగ్మాలు ఒకటి, పై అయితే ఒకటి. త్రిబంధంలోనైతే సిగ్మా ఒకటి, పై బంధాలు రెండు. ఫర్ ఎగ్జాంపుల్ C2H2 అనేటువంటి మాలిక్యూల్ తీసుకుందాం. C2H2 ఇందులో సిగ్మా బంధాలు ఎన్ని, పై బంధాలు ఎన్ని అని అడిగింది అనుకోండి. సిగ్మా బంధాలు ఎన్ని, ఏకబంధాలు ఇందులో నోట్ ఉంటాయి. ప్రతి త్రిబుల్ బాండ్లో ఉన్న సిగ్మా బంధాల సంఖ్య ఒకటే, ఇది ఒకటి. అంటే సిగ్మా బంధాలు ఎన్ని ఉన్నాయి, మూడు ఉన్నట్టు. పై బంధాలు ఎన్ని ఉన్నాయి, ఒక త్రిబుల్ బాండ్ ఉంది ఇందులో, ఆ త్రిబుల్ బాండ్లో పై బంధాలు ఎన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయి. అంటే మూడు సిగ్మా బంధాలు, రెండు పై బంధాలు ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రసాయన బంధంలో బంధ కోణాలు, దానికి సంబంధించినటువంటి ఆకృతుల గురించి ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. బంధ కోణాలు అదేవిధంగా వాటి యొక్క ఆకృతుల గురించి అడగడం అనేది జరుగుతుంది. చూడండి, BeCl2 బెరీలియం క్లోరైడ్ అంటాము, బెరీలియం క్లోరైడ్ BeCl క్లోరిన్ క్లోరిన్ ఈ విధంగా ఉంటుంది. వీటి మధ్య ఉన్నటువంటి బంధకోణం అనేది 180 డిగ్రీలు. ఆకారం ఏమొచ్చి రేఖీయము, ఆకారం అనేది రేఖీయం ఆకృతి. నెక్స్ట్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ బిఎఫ్ త్రీ ఇక్కడ ఆకృతి అనేది, ఇక్కడ బంధకోణం అనేది 120 డిగ్రీలు. ఆకృతి అనేది ట్రైగోనల్ ప్లానర్. నెక్స్ట్ మీథేన్లో కార్బన్ పరమాణువులు ఈ విధంగా చతుర్ముఖీయంగా ఆవర్చబడి ఉంటాయి, కాబట్టి ఆకృతి టెట్రాహైడ్రల్ లేదా చతుర్ముఖీయము. ఇక్కడ బంధకోణం ఏమో 109 డిగ్రీస్ 28 మినిట్స్. నెక్స్ట్ వన్ అమ్మోనియా NH3 అమ్మోనియాలో ఉన్నటువంటి బంధకోణము
107 degrees 48 minutes ఇది ట్రైగోనల్ పిరమిడల్ త్రికోణీయ పిరమిడల్ అని చెప్తాము ట్రైగోనల్ పిరమిడల్ షేప్ నెక్స్ట్ వన్ కార్బన్ డయాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ ఇది రేఖీయం ఆకృతి లీనియర్ అమ్మ బంధకోణం ఏమో 180 degrees 180 degrees ఇది తెలంగాణ ఎస్ఐకి సంబంధించి రీసెంట్గా ఇంజనీర్కి ఇచ్చాడు నెక్స్ట్ టాపిక్ గురించి తర్వాత క్లాస్లో చర్చిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ